18 వార్లు సిసి అంబైనర్సికు కొబ్బరికాయ కొట్టడానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి తోటి కౌన్సిలర్లకు మరియు మా వార్డు సభ్యులందరికీ అక్క చెల్లెళ్ళకు అందరం పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ రోడ్ యాక్చువల్లీ ఎప్పుడు వేయాల్సింది కానీ మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం అని చెప్పేసి కొద్దిగా డిలే అయింది. అదే విధంగా 17వ వార్డు పద్మసింగరావు గారు సీసీ డ్రైనేజ్ పెట్టగా మేము సీసీ రోడ్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా 18వ వార్డులో టాయిలెట్లు కానీ మరియు రైతు బజార్లో షెడ్డు అదేవిధంగా జిమ్ ఓపెన్ జిమ్ ఇవన్నీ కార్యక్రమాలకు నిధులు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ గారికి అలాగే మా తోటి కాన్స్టిట్యూన్సీకి వార్డ్ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఏదైనా నమస్కారం. అలాగే ఇక్కడ 17వ వార్డులో డ్రైనేజ్ పెట్టడం జరిగింది పూర్తిగా అయింది కూడా దానికి చైర్మన్ గారికి ప్రత్యేకించారు. జగిత్యాల పట్టణంలోని 18వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ శాసనసభ డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నాయకులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక వార్డ్ గౌరవ కౌన్సిల్ సభ్యులు చుక్క నవీన్ అన్న గారికి. ఈరోజు 18వ వార్డులో ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు చుక్క నవీన్ అన్న చెప్పినట్టు సీసీ రోడ్ 5 లక్షల రూపాయల వర్తతోనే ప్రారంభించబోతున్నాం. మరి ఇప్పుడే సంజయ్ అన్న గారి చేతుల మీదుగా దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతకు ముందెప్పుడు జరగనటువంటి అభివృద్ధిని అంటే అంతకు ముందెప్పుడు జరగనటువంటి సుందరీకరణ కూడా ఈ వార్డులో అందుకని మెయిన్గా కాలేజెస్ ఎక్కువ ఉంటుంది. మరి అతి ప్రెస్టీజియస్గా మనం చెప్పుకున్నటువంటి రైతు బజార్ ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలుగా మూతబడిపోయింది. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే అది మనం చేయాలి మీ కౌన్సిల్తో తప్పకుండా అవుతుంది నేను ఉన్నాను ముందుకెళ్ళండి అని మమ్మల్ని ముందుకు నడిపి మంచి ఒక చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ పెద్ద రైతు బజార్ మరి డిస్టిక్లోనే కూడా అంత పెద్దది ఎక్కడా లేదు అంత మంచి రైతు బజార్ని కూడా మరి మూలకు పడేయడం జరిగింది 20 సంవత్సరాల నుంచి. ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మన కౌన్సిల్ ఇది చేయగలుగుతుంది డెఫినెట్గా చేయండి ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుంది ముఖ్యంగా మా విద్యానగర్ ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది కూరగాయలు తెచ్చుకోవడానికైనా అన్ని విధాలుగా కూడా. మరి మా గౌరవ కౌన్సిల్ సభ్యులు చుక్క నవీన్ గారు కానివ్వండి నాయకులు బండారు నరేంద్ర బాబాయ్ గారు కానివ్వండి విజయగన్ గారు కానివ్వండి వీరందరూ కూడా దగ్గరుండి చూసుకున్నారు అది ఓపెన్ చేసినప్పుడు. మరి ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ మార్కెట్ సాగుతుంది. మరి దానికి షెడ్ని కానివ్వండి ఫిష్ మార్కెట్ని కానీ అభివృద్ధి చేయడానికి ఫండ్ పెట్టడం జరిగింది మున్సిపల్ నుంచి. మరి అదేవిధంగా వార్డు పరిధిలో ఉన్నటువంటి కాలేజీలలో కూడా ఓల్డ్ హై స్కూల్ జూనియర్ గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ కాలేజ్ అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వీటిలలో కూడా అద్భుతంగా ట్రీ పార్కులు కూడా పెట్టడం జరిగింది. మరి పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. మరి మినీ స్టేడియంలో కూడా మరి ఓపెన్ జిమ్ని అక్కడ ఏర్పరచుకోవడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అక్కడ అందరూ కూడా యువకులు పెద్దలందరూ వచ్చి వ్యాయామం చేస్తున్నారు. మరి అదేవిధంగా సంజయ్ అన్న గారి సూచనల మేరకు తొందరలోనే అక్కడ ఉమెన్స్ కోసం అంటే మహిళల కోసం చిన్నపిల్లల కోసం ఇంకొక ఓపెన్ జిమ్ని కూడా అక్కడ ప్రారంభించబోతున్నాము. మరి అదేవిధంగా ఇంకా 13 లక్షల రూపాయల వర్త్ గల పనులు సీసీ రోడ్ అండ్ డ్రైన్ మన 18వ వార్డులో ఉంది. మరి చుక్క నవీన్ గారు కూడా మంచి యాక్టివ్గా ఉండి పక్కనే ఉన్న పద్మసింగరావు కూడా మంచి కోఆర్డినేటెడ్ వర్క్తో కూడా వార్డు అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు మాతో కానివ్వండి సంజయ్ అన్న గారితో కానీ మాకు ఇది కావాలి మా ప్రజల కోసం ఇది చేయాలని ఎప్పటికప్పుడు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు మరి తీసుకొని వస్తూ ఉంటారు. డెఫినెట్గా కూడా కౌన్సిల్ అందరం కలిసి సంజయ్ అన్న గారి సహకారంతో మన వార్డుని 18వ వార్డు 17వ వార్డుని అలాగే మరి వార్డులన్నీ కూడా పట్టణం మొత్తంగా కూడా మంచి సుందరీకరణ ఆధునీకరణ చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్ జై తెలంగాణ. మరియు 18వ వార్డు సంబంధించి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పద్మ గారికి సింగారావు గారికి 18వ వార్డు కౌన్సిలర్ మిత్రుడు నవీన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ పట్టణ పౌరులు గౌరవనీయులు డాక్టర్ భోగేశ్ రావణి గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మున్సిపల్ డిఈ గారికి ఏ గారికి వివిధ హోదాలోని మున్సిపల్ సిబ్బందికి వివిధ
సంతోషం. ఇంత క్లిష్ట పరిస్థితిలో ఒకవైపు కరోనా మహమ్మారి ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి గారు పట్టణాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, దాన్ని ఇక్కడ జగిత్యాల మున్సిపల్ పట్టణం కూడా ప్రతి వార్డులో కూడా వీలైనంత వరకు సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, నీటి వసతి లేని కాడ లేకపోతే ఉన్న పాడైన పైపులు ఉన్న కాడ కొత్త పైపులైన హరితహారం కార్యక్రమంలో చెట్లు పెట్టుకోవడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ విద్యానగర్కు భాగమైన ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు డ్రైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగిత్యాల అతి పురాతనమైన మున్సిపాలిటీ, అన్ని పట్టణాల కంటే ఇది వేగంగా ఈ మధ్యలో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే జిల్లా కేంద్రమైంది, చాలా ఆఫీసులు వచ్చినాయి, అదేవిధంగా గ్రామాల నుంచి చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోరిక మేరకు మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసింది. ఇవన్నిటితో జగిత్యాల పట్టణం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి కాడ కూడా కొంత మౌలిక వసతులు పెంచుకుంటే ఇంకా కూడా పట్టణం అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న ప్రజలకు వ్యాపార పరంగా కావచ్చు, వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకపోతే అందులో కొంత చిన్న ఉద్యోగాలైనా కానీ దొరికే అవకాశం దొరుకుతుంది. అంటే ఎక్కువ మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది, పట్టణం పెరుగుతుంది. మరి దానికి అనుగుణంగా మన మున్సిపల్ అధికారులు, పాలకవర్గం అంటే మా చైర్మన్లు, కౌన్సిలర్స్ తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది ఒక ఎక్స్అఫిషియల్ మెంబర్గా. దాంతోపాటుగా అతి ముఖ్యమైన విషయం ప్రజల సహకారం ఉండాలి. ప్రజల సహకారం లేనిది ఎవరు కూడా ఏం చేయలేము. ఎందుకంటే పట్టణం పెరుగుతుంది, రద్దీ పెరుగుతున్నది, పరిస్థితులు మారినాయి. ఇవాళ ఇంటింటికి ఒక కార్ అన్నట్టు తయారవుతుంది, లేదా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవాళ లేకుండా రేపటి వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని పై చదువులకు పోయి కారు కొనుక్కునే అవకాశం ఉంటుంది, లేదా కారు నుండి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ట్రాన్స్పోర్ట్ అయినా మనకు ట్రాక్టర్లు, లారీలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గతం మర్చిపోయి, పాత సంగతి మర్చిపోయి చట్ట ప్రకారంగానే జగిత్యాలకు ఎమ్మెల్యేగా నేను కానీ మా పాలకవర్గం కానీ కొత్త రూల్స్ తీసుకొస్తలేము. కొత్త చట్టం వచ్చింది, చట్టం ప్రకారం రోడ్ల విషయంలో వస్తే తెలంగాణ రాకముందు ఏ చట్టం ఉండదో గది పారిచ్చినా చాలు, ఆ ఎన్నికలు జరిగి కట్టుకున్నట్లా కొత్తగా పెట్టి ఇవ్వాలని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఇప్పుడు ఏదైనా అంటున్నామని కూడా అనుకోవద్దు, వీళ్ళు వచ్చిందో అన్ని రూల్స్ మాట్లాడుతున్నారండి. రూల్స్ అట్లా మాట్లాడు పెద్ద ఏదో, మేమే సత్యవంతులం నీతివంతులం అని మాట్లాడతలేము. అంతకుముందే ఉన్నాయి, మినిమం సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు కట్టుకోవాలి, జనిక జరగాలి, ఈ రకంగా అయితే రోడ్లు బాగుంటాయి. 2012లో జియో వచ్చింది కాబట్టి అందరూ కూడా సహకరిస్తే మంచిగా కొద్దిగా విశాలంగా రోడ్లు అవుతాయి, ఒక మోరి కట్టుకోవచ్చు, ఇంత చెట్టు పెట్టుకోవచ్చు. మన ఇంటి ముందట్టే మనం పెట్టుకోవడానికి ఇంత జాగ ఉంటుంది, మనం విడిచిపెట్టే స్థలం ఎవ్వరకు కూడా పోదు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా అందరినీ కూడా కోరుతున్న ఈ విషయం. రెండవది, ఈ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఈ ఊరు కొన్ని వందల ఏళ్ళ కింద మొదలైన ఊరు, ఇప్పటికిప్పుడు ఊరంతా సిమెంట్ రోడ్లు, ఊరంతా డ్రైనేజీలు ఇప్పటికిప్పుడైతే కట్టే పరిస్థితి ఉండదు. అది ఎవరి వల్ల కూడా కాదు, వందల ఏళ్ళకెళ్ళ ఉన్న ఊర్లో 5 ఏళ్ళలా ఉల్టా పుల్టా చేస్తాం, ఓ మొత్తం ప్యారీస్ చేస్తామంటే కాదు. కానీ ఉన్నంతల నేను ప్రజలను కోరుతున్నా, పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్లాస్టిక్ను వేరు చేసి ఇవ్వాలి. ప్లాస్టిక్ను వేరు చేసి ఇయ్యక ఇవ్వాల పరిస్థితి నల్ల గుట్టకాడ గుట్టెడు పేరకపోయిండే, ఇప్పుడు ఆడికెళ్ళి తీసుకపోయి, ఇప్పుడు నర్సింగాపురం గుట్టకాడ మొత్తం 15 ఎకరాలు పేరకపోయింది. అది వేరు చేసి ఇస్తే ప్లాస్టిక్ రీసైక్లింగ్కి పోతే మిగతాది ఎరువుగానో రకరకాలుగా మారిస్తే మనకు పరిశుభ్రంగా ఉంటుంది. రెండవది, మోర్లలో కూడా ఎక్కడికక్కడ తట్టుకుంటుంది. ఒకటి పరిశుభ్రత, రెండవది పచ్చదనం. మరి ప్రతి ఇంటికి, ఇంటి లోపల ఇంటి బయట చెట్లు ఉంటేనే ఒక మంచి గాలి వస్తుంది. ఈ రెండు విషయాలలో
ఇటు మా ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించాలి ఎందుకంటే మా నవీన్ ఇప్పుడు కౌన్సిలర్ గెలిచాడు అన్ని రోడ్లు వేయగలుగుతాడా ఈ ఊరు ఎప్పుడు పుట్టింది నవీన్ ఊటాక ముందే అల్లిల్లు ఉండాడా నేను పోయినా లేటికి ఇప్పుడు నవీన్ కౌన్సిలర్ కాగానే మొత్తం రోడ్లు ఎత్తాడా వాడగట్టలు ఎవరు వేసిందా నాకెత్తలు ఏ వేసేలే నాకెత్తలే అంటే పద్మకొట్టు అవుతుందా కానే కాదు కానీ పద్మకొట్టు చేయాలి ఖచ్చితంగా ఇంటింటి తిరిగి అవేర్నెస్ తీసుకురావాలి ప్రజలు కూడా సహకరించాలి మా నవీనుడు ఇంటింటి ముందర చెట్లు పెట్టియాలి మా గంగన రేపు ఇల్లు కడితే చెరే నిఘా జరి కట్టుకోవాలి అందరికీ చెప్పే మాటనే ఓపెన్ చెప్తావాలి కాబట్టి అతను వేస్తే ఊరు మంచిగా ఉంటుంది ఇది నేను మొదటి రోజుకెళ్ళి చెప్తున్నాను గెలవక ముందు కూడా చెప్పినా నేను గెలిచినాక మాట మారుస్తాను గెలవక ముందు కూడా జగిత్యాల సందులు చిన్నగా ఉన్నాయి ఓ ఆటో పోతలేదు అంబులెన్స్ పోతలేదు పైప్ లైన్ వేస్తలేదు నల్లకు మోరి కట్టొస్తలేదు 8 ఫీట్లలో ఉన్నాయి ఇవన్నీ చెప్పి నేను గెలవక ముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పుడైనా ఇదే మాట మీద ఉంటాం కొద్దిగా దయచేసి ఏంటంటే ఆ ఇబ్బంది కాకుండా ముందు చూడాలి అందరికీ కోరుతున్నాం రెండవది మౌలిక వసతులు ఇంత ఉన్నట్టు మా పరిధిలో మేము ఎన్నడూ లేనంతగా ఖచ్చితంగా అభివృద్ధి చేసాం మొన్న ఎన్నడూ ఒకసారి పేపర్లో చూసాం అభివృద్ధి లేదు మేము ఏడాటం పడ్డాం అన్నారు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది చేసినా కూడా మాకు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనం ఈ ప్రాంతమే చూస్తే రైతు బజార్ మూలక పడ్డదని మంచిగా చేసి దగ్గర 40 లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేసి ఇప్పుడు ఫిష్ మార్కెట్ కూరగాయల మార్కెట్ అవన్నీ చేస్తున్నాం కొన్ని రోడ్లు వేస్తున్నాం డ్రైన్లు ఎత్తున్నాం మంచిగా వ్యాయామం చేయడానికి జిమ్ చేస్తాం బాత్రూమ్లు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మన రామ టాకీస్ కాడ కావచ్చు రోడ్ వేస్తాం అన్నపూర్ణ టాకీస్ రోడ్ వేస్తాం ధర్మపురి రోడ్కి వెళ్ళి పెడితే జమా బజ్జీ దానిక రోడ్ వేస్తాం హనుమానవాడ ఎంత పెద్ద రోడ్ ఇంకా సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు సెంట్రల్ టౌన్ దగ్గర అట్లనే సర్కార్ దవాఖాన కాడ చేసాం స్కూల్ కాడ చేసాం మహిళా డిగ్రీ కళాశాల కాడ చేసాం దాంతోపాటు ఎస్కేఎన్ఆర్ కళాశాల దగ్గర మనం జిమ్ పెట్టినాం మళ్ళీ మంచిగా నడవడానికి వాకింగ్ ట్రాక్ తయారు చేస్తున్నాం మళ్ళీ చెట్లు పెట్టినాం 1000 చెట్లు కాలేజీలో ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టినే 1000 చెట్లు ఎస్కేఎన్ఆర్ కాలేజీలో పెట్టినాం టిఆర్ నగర్లో 1000 చెట్లు పెట్టినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పార్కుల అభివృద్ధి శ్మశాన వాటికల అభివృద్ధి డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేయడం కొత్తగా జిల్లా కేంద్రం అవుట్ల కలెక్టరేట్ ఇట్లాంటి ఆఫీసులన్నీ కట్టడం మాతా శిశు కేంద్రం కూడా మంచిగా అయిపోతూ ఉన్నది అంబులెన్సులు తీసుకొచ్చి ఇచ్చినాం 3 అంబులెన్సులు 3 కొత్త పెద్ద అంబులెన్సులు తీసుకొచ్చి ఇచ్చినాం సర్కారు దవాఖాన డాక్టర్లు 10-12 మంది ఉందరు ఇవాళ 70 మంది డాక్టర్లు అయినారు 70 మంది ఏ రాత్రి పోయినా ఎప్పుడు పోయినా ఇద్దరు డాక్టర్లు రెడీగా ఉండేలాగా ఏర్పాటు చేసినాం ప్రసూతులు కావచ్చు పిల్లలు పుడితే కావచ్చు కాలిరుగుతాయి కావచ్చు ఎండి డాక్టర్లు ఆపరేషన్లు చేసేవాళ్ళు చర్మ వ్యాధులు ఊపిరితిత్తుల డాక్టర్లు ఇది అది అనకుండా ఇవాళ 70 మంది డాక్టర్లు ఉన్నారు 71 ఎక్స్రే అల్ట్రాసౌండ్ చేయడానికి అంతకుముందు ఒక డాక్టర్ ఉండకపో ఆడ ప్రసూతి కోతే బయటకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖర్చవచ్చు రోజు 40-50 మంది గర్భవతులు పోతారు బయటకు పోతే రోజు 50,000 రూపాయలు అయిపోతుంది ఒక్కొక్కరికి 1000 అంటే నెలకు 15 లక్షలు ఏడాదికి 1,80,00,000 ఆ డాక్టర్ అమ్మ లేదు డాక్టర్ లేరంటే ప్రతిమా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి 11 మంది డాక్టర్లను ప్రతిరోజు ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ చూపించి వాళ్ళకి భోజనం కూడా మేము ఏర్పాటు చేసినాం సొంత ఖర్చులతో అంటే ఈ రకంగా ప్రభుత్వ పరంగా చేస్తూ మా పక్షాన నా పక్షాన ఏదైతే ఉన్న డాక్టర్లుగా ఉన్నాను కాబట్టి అంబులెన్స్లు ఇప్పించడం కానీ అలాంటి డాక్టర్లను మన దగ్గర లేకపోతే ప్రతిమ నుంచి ఇయ్యాలంటే కూడా తీసుకొస్తున్నాం నిన్న కూడా నేను పోతే 7 డాక్టర్లు వచ్చాను ఉన్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి ఎక్కువైంది కాబట్టి వాళ్ళని మెల్లగా కొంచెం ఆపేద్దామని అనుకుంటున్నా వాళ్ళని మంచి గౌరవించుకొని ఒకసారి అంటే ఈ రకంగా అభివృద్ధి జగిత్యాల తప్పకుండా చేస్తున్నాం ఇంకా చూసి చేయలేదంటే మేమేం చేయలేం నీళ్ళ ప్రాబ్లం ఎంతో ఉండే దరూర్ క్యాంప్లో బ్రహ్మాండమైన ట్యాంక్ కొత్తది కడుతున్నాం పాతది 15 బట్టి ఉండే దానికి పైప్ లైన్ లేకపోతే పెద్ద పైప్ లైన్ వేసి ఇవాళ 10 లక్షల లీటర్లు నీరు వచ్చేలాగా చేస్తాం ఇవాళ అక్కడికి వెళ్ళి ధర్మ సముద్రకి వెళ్ళి కొత్త పైప్ లైన్ ఇక్కడ మన ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ కూడా వేస్తాం కొత్త బస్ స్టాండ్కి వేసాం మొత్తం పైప్ లైన్ మీటర్లలో తీస్తే 125,000 మీటర్ల పైప్ లైన్ వేస్తాం 125 ఈ
60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. టిఆర్ నగర్లో బ్రహ్మాండమైన ప్రకృతి వనం పెట్టాం. టిఆర్ నగర్లో కూడా మన పబ్లికే ఉంటారు గరీబ్ గాలు జగిత్యాలలో 3 ట్యాంకులకు నీళ్ళు ఎక్కించాం. ఎక్కడ లేని విధంగా 4520 ఇళ్ళు కడుతున్నాం. అలా 4000 ఇళ్ళు చెత్తలు పడ్డాయి. అక్కడ కూడా నీళ్ళు లేవంటే ఇప్పుడే పైప్ లైన్ అవన్నీ వేసి పెడతా ఉన్నాం. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలు అంటే ఈ రకంగా కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇవాళ చేయడం జరుగుతుంది. గడియారం కాడ మార్కెట్ మీకు తెలియదా ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఇవాళ హ్యాపీగా మీరు తెలిసి చోరా సంఖ్యలు బండి వేసుకొని కారు వేసుకొని పోయి బట్టల షాపింగ్ చేయవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చుకోవచ్చు, అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా మొత్తం రావచ్చు. అంత మంచిగా అక్కడ గుడి కూడా మంచిగా చేస్తాం. ప్రతి విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. గుట్రాజేశ్వర స్వామి గుడికి పోతుండగా నిజామాబాద్ రోడ్కి వెళ్ళి గుట్రాజేశ్వర స్వామి గుడి దానిక కొద్దిగా మొదట్లో సిమెంట్ రోడ్ పాత పాడైంది పైప్ లైన్ అయితే, కానీ డాంబర్ రోడ్ బ్రహ్మాండంగా 1 కోటి రూపాయలతో ఇస్తాం గుట్రాజేశ్వర స్వామి గుడి దానిక. అట్లా ఈ రకంగా జమా మస్జిద్ దగ్గర ఆడో జిమ్ పెట్టాం, కిలాల చెట్లు పెట్టినాం, అక్కడ వాటర్ లైన్ ఇచ్చినాం తీలికనికలు, అంటే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఏది చేసినా కానీ ఒక్క చూడు చూడగానే మా నవీన్ కౌన్సిలర్ అయిపోయే లోపలనో మాదొక టర్మ్ కాగానే వందల ఇళ్ళలో ఉట్టిన ఊరు మొత్తం మంచిది. కానీ ప్రతి సంధికి మా నవీను మా పద్మ మా చెల్లె చెట్లు పెట్టగలుగుతుంది. ప్రతి సంధి శుభ్రంగా ఉంచేలాగా చూడగలుగుతుంది. ఎందుకంటే గన్ని ట్రాక్టర్లు గన్ని ఆటోలు కొత్త కొన్నాం, ఆటోలు ట్రాక్టర్లు కొత్త కొన్నాం ఉన్నాయి. ఇప్పుడు సిబ్బంది ఉంది, అలా జీతాలు డబల్ చేసాం ఈ ప్రభుత్వం వచ్చినాక. పరిశుభ్రత, పచ్చదనము, మంచినీళ్ళు ప్రతి ఇంటికి ఇవ్వగలిగే కెపాసిటీ మాత్రం మా కౌన్సిలర్లకు మా చైర్మన్ గారికి అందరికీ మా సిబ్బందికి ఉన్నదని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అది చేయకపోతే మనం ఫెయిల్ అయినట్టు లెక్క. ఎవరి స్థాయిలో భారం అది చేయాల్సింది. ఇక రోడ్లు ట్రైన్లు అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ అంతిమంగా చెప్పేదంటే మా అక్క చెల్లెలు వాడకట్టు పెద్ద మనుషులు అందరు ఉన్నారు కాబట్టి ప్రజల సహకారం ఉంటేనే అల్టిమేట్గా డెవలప్ చేయగలరు. ప్రజల సహకారం లేని మాత్రం ఇవన్నీ ఏది కూడా చేయలేము. పరిశుభ్రత కావచ్చు, పచ్చదనం కావచ్చు, నల్ల ఇరుగొట్టాడే పెడితే కథమైన నీళ్ళు పోతాయి, లేకపోతే దానికి కూడా మోటార్ నింపి ఇంకేటో ఇల్లు కట్టడానికి పెడితే కథమవుతుంది. కాబట్టి ప్రజల సహకారం కూడా అన్ని విధాలు కూడా అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి మా చైర్మన్ గారికి, ప్రత్యేకంగా మా కౌన్సిలర్స్కు, హాజరైన సిబ్బందికి, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాత్రం ముస్లిం మనసు కొడతారు ఇక్కడ నాలుగు దేశానికి ఇవ్వలే కానీ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వేగి మేము